హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎన్నికలలో గెలుపుపై జగన్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే. ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ప్రచారానికి కొద్ది గంటలే సమయం ఉంది. ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు, పవన్ ఈ రెండు రోజులు పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్నారు. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో కొత్త వ్యూహాలతో సిద్ధమయ్యారు. వైనాట్ 175 అంటున్న జగన్ తాజాగా ఎన్నికల ఫలితాలపైన తన అంచనాలపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఎన్నికల రాజకీయం మరింత ఉత్కంఠ పెంచుతోంది. 2024 ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. వైనాట్ 175 అంటూ పార్టీని అప్రమత్తం చేశారు. చాలా అందించిన సంక్షేమం, సామాజిక న్యాయంతో అన్ని సీట్లలో విజయం సాధించాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఎన్నికలలో అసలు సమయం వచ్చింది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం వ్యూహాలపైన జగన్ అప్రమత్తమయ్యారు. ఎన్నికల ఫలితాలపై తన అంచనాలేంటో ముఖ్యనేతల వద్ద ప్రస్తావిస్తున్నారు. తుది ఫలితంపైన వైసీపీ కూటమిలో ఉత్కంఠ కొనసాగుతోంది. అన్ని పార్టీలు కలిసి తన ఓటమి కోసం ప్రయత్నిస్తున్న వేళ జగన్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిత్యం 3 ఎన్నికల సభల్లో ప్రచారం చేస్తున్న జగన్ అన్ని నియోజకవర్గాలలో ప్రచారం, స్థానిక ప్రజాస్పందనపైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా సమన్వయం లేకపోయినా పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. పొరపాట్లను సరిచేసుకుని ముందుకు వెళ్లాలని నిర్దేశిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో గెలుపు ముఖ్యమని సీరియస్గా చెబుతున్నారు. ఈ రెండు రోజులు జగన్ 6 ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. కూటమి ముఖ్యనేతల నియోజకవర్గాల్లోనే గెలిచి తీరాల్సిందేనని పార్టీ బాధ్యులకు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ వైనాట్ 175 నినాదంపైనే ఇప్పటికే నమ్మకంతో ఉన్నారు. పలు సర్వే సంస్థలు నిఘా నివేదికల ఆధారంగా అవసరమైన వ్యూహరచన చేస్తున్నారు. ప్రచారానికి మిగిలి ఉన్న సమయం సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా పోలింగ్ ముందు రోజు చోటు చేసుకునే పరిణామాలపైన అప్రమత్తంగా ఉండాలని నిర్దేశిస్తున్నారు. వైనాట్ 175 సాధ్యమా అనే చర్చ వేళ జగన్ సన్నిహితులు మాత్రం ముఖ్యమంత్రి ధీమా గురించి ప్రస్తావిస్తున్నారు. కూటమి నేతలు మైండ్ గేమ్ మొదలుపెట్టాయని, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ముందుకు వెళుతున్నాయని విశ్లేషిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉందని, తుది ఫలితం తమకే విజయం అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.